हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल इवाल्ट वीडियो लो चला ईजी गा इंस्टेंट मसाला इडली एला तैयार चेसुकोलो चूपिस्तानंडी रोजु तिने टिफिन काकुंडा इला ఒకసారి ఇన్స్టెంట్ మసాలా ఇడ్లీ రెడీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి మీ పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అలానే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అయితే ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ చేసుకోవడానికి పిండి నానబెట్టుకొని ఉంచుకోవాలి కదండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకున్నానండి అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వను 1 కప్ తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి 1/2 కప్ పెరుగు వేసుకుంటున్నానండి 1 కప్ బొంబాయి రవ్వకి 1/2 కప్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పులుసిన పెరుగు తీసుకుంటే సరిపోతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి గడ్డలు లేకుండా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి పెరుగు వేసి కలిపిన తర్వాత ఒక 4 స్పూన్లు వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి ఉంటుంది కదా దాన్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఎండుకొబ్బరి లేకపోతే మామూలు కొబ్బరి ఉన్నా దాన్ని మిక్సీ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఎండుకొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎండుకొబ్బరి వేయడం వల్ల ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు నానివ్వాలండి అది నానే లోపు ఈ ఇడ్లీలోకి మసాలా కూర రెడీ చేసుకోవాలి కదండి దాని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి కొంచెం వెల్లుల్లి కొంచెం లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి అల్లం ముక్కలు వేసుకొని 1 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అల్లం కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళ దుంపల్ని ముందుగానే ఉడికించుకొని ఉంచుకున్నానండి ఆ ఉడికించుకున్న బంగాళ దుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఆ పోపంతా ఈ బంగాళ దుంపలకు పట్టేలా ఒక 2 3 నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని ఒక 2 3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చెనగ పలుకుల పొడి ఉంటుంది కదండి ఆ పొడిని 2 3 స్పూన్లు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వేరుశనగ పలుకుల్ని వేయించుకొని మిక్సీ చేసుకొని ఆ పొడిని ఇందులో 2 3 స్పూన్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి చెనగ పలుకుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకా కారం ఎక్కువగా తినేటట్లయితే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ మసాలా పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ గా కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలండి ఇది చల్లగా అయిన తర్వాత వీటిని ఇడ్లీలోకి మధ్యలో స్టఫింగ్ కింద పెట్టుకుంటామండి ఇలా చేసుకోవడం వల్ల చట్నీ కూడా అవసరం లేదు ఇలా ఉట్టిగానే ఇడ్లీ కూడా తినేయొచ్చండి ఇది చల్లగా అయిపోయింది కదా ఇది చల్లగా అయిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కట్లెట్స్ చేసుకుంటాం కదండి ఆ షేప్లో చేసేసుకొని అన్నిటినీ కూడా ఇలాగే చేసేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఇలా అన్నిటినీ కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా అన్నీ నేను ఇలానే రెడీ చేసేసుకున్నానండి
ఇలా చేసుకున్న ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి. రోజు తినే ఇడ్లీ కాకుండా ఇలా మసాలా ఇడ్లీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందని కూడా అన్నారు. అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చేసుకోవడం వల్ల చట్నీ కూడా అవసరం లేదండి, చాలా అలానే ఉట్టిగా తినేసేయచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలానే మిగతా వాటిని కూడా నేను రెడీ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకున్నానండి. ఇలాగే అన్నీ నేను రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసేసుకొని ఒక పక్కన ఉంచేసుకున్నాను. చూశారు కదా, అన్నీ రెడీ అయిపోయాయండి. అయితే ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్లేట్లకి బాగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. అయితే ఇడ్లీ పెట్టుకోవడానికి మనం ముందే ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి. ఒక 15 నిమిషాలు నానిచ్చాం కదా, బాగా నానిపోయిందండి. దాన్ని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులో 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వాటర్ అంతా వేసేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా బబుల్స్ లేకుండా ఒకసారి ఇలా కలిపేసుకున్నారంటే సరిపోతుంది. లూజ్గా అయితే కలుపకండి, కొంచెం టైట్గానే ఉండాలి. లూజ్గా అయిపోయిందంటే ఇడ్లీలు అయితే రావు. కొంచెం టైట్గా ఉంటేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఉండాలి. ఇంతకు మించి పలచగా అయిపోయిందంటే ఇడ్లీలు సమంగా రావండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ఈనో ప్యాకెట్ని 1 స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈనో ప్యాకెట్ లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 1 స్పూన్ వేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, 1/2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే బాగా పొంగుతాయండి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇలా కలిపేసుకొని బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇడ్లీకి అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి. వెంటనే ఇడ్లీలు కూడా పెట్టేసుకుందామండి. ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఎక్కువ వేయకూడదండి, 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి స్టఫింగ్ కోసం, దాన్ని ఇందులో పెట్టుకొని ఒక్కసారి ఇలా బ్రష్ చేసుకోవాలండి. ఎక్కువగా బ్రష్ చేయకూడదండి, మళ్ళీ కింద అంటుకుపోతుంది. ఒక్కసారి బ్రష్ చేసుకొని 1 స్పూన్ మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలండి. ఇలాగే నేను చూపించిన విధంగా చేసేసుకోవాలండి. ఇలానే మిగతా వాటిని కూడా నేను ఇడ్లీలా చేసేసుకున్నాను. నేను చూపించిన విధంగానే మిగతా వాటిని కూడా ఇడ్లీలా చేసేసుకున్నానండి. ఇలా చేసుకున్న ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి, అండ్ అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. 3-4 అవర్స్ అయినా గట్టిగా అయితే అస్సలు అవ్వండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చట్నీ కూడా అవసరం లేదండి, చట్నీ లేకుండా ఉట్టిగా కూడా తినేయచ్చు. ఒకవేళ చట్నీతో కూడా ఇష్టపడితే చట్నీ కూడా రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్తో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ టమాటీ చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ కూడా లేకపోయినా ఈ ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తినేయవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి పెట్టేటట్లయితే కొంచెం కారం తగ్గించుకొని చేసుకోండి, ఎందుకంటే పిల్లలు మరీ కారం తినలేరు కదా, అందుకని కొంచెం కారం తగ్గించుకొని చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే మిగతా వాటిని కూడా ఇడ్లీలా పెట్టేసుకున్నానండి. మధ్యలో స్టఫింగ్ కోసం బంగాళదుంపతో చేసుకున్నాం కదా, అలా కాకుండా ఒకవేళ మీకు బంగాళదుంపతో ఇష్టం లేకపోతే క్యారెట్తోనైనా లేకపోతే ఇంకేదైనా వెజిటేబుల్తో అయినా లేదంటే ఆకుకూరతో అయినా ఏదైనా చేసేసుకొని స్టఫింగ్ కింద కూడా పెట్టుకోవచ్చండి. ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే మిగతా వాటిని కూడా ఇడ్లీలా పెట్టేసుకున్నాను కదా, అన్నీ రెడీ చేసేసుకుని ఉంచుకున్నాం కదా. వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి. పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు అయితే కుక్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లని పక్కన తీసుకున్నానండి. చూసారు కదా ఇడ్లీలు అయితే చాలా బాగా కుక్ అయిపోయాయండి, అలాగే చాలా ఈజీగా కూడా వచ్చేసాయండి. అస్సలు అంటుకోలేదు, చాలా ఈజీగా వచ్చేసాయండి. ఇలా ఇడ్లీలు తీసేసుకొని వేరే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఇలానే మిగతా వాటిని కూడా తీసేసుకున్నానండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి.
अलागे मिगता इडली वेरे प्लेट की तीसान प्लेट की तीसकन तरह इडली वेरे सर्विंग प्लेट की चटनी तो इला सर्व चुना ये चटनी तोना तीन ये चटनी तो तिना इडली चला टेस्ट उ अलागे चटनी लेकिन सर चाल टेस्ट उ अलागे चला साफ्ट उस ट्रई से चूँगी ट्रई से तरह कुदरी कामेंट असल मर्चिपवदीक रेसीपी नचते लाइक मर्चिपक अलागे रेसीपी एवरकना यूजे फ्रेंड्स अं फैमिल की षेर से मर्चिपक अलागे मैं झानल एवरना कूस्ते सब्सक्राइब चुस्क మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ రేపు వీడియో